పరిచయాలు పాతపడే కొద్దీ మన ప్రవర్తన విసిగించవచ్చు లేదా పలుకు మందగించవచ్చు, కానీ అంతమాత్రానికి బంధాలు పల్చబడినట్టు అనుకోవద్దు. మీకు ద్రోహం చేసేవారు, అలాగే మీ నాశనాన్ని కోరుకునేవారు మరియు మిమ్మల్ని మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి ఎప్పుడూ తప్పించుకోలేరు. కెరటాలు లేని సముద్రం, కష్టాలు లేని జీవితం ఎక్కడా ఉండవు. జీవితం ఒక సమరం, జయించు. జీవితం ఒక ద్వేయం, దాన్ని సాధించు. ఎప్పుడు నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడా చిన్నబోయే అంతలా. ఇష్టంతో చేసే పని నీ శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని నీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది, అదే మాట మనిషిని పిరికివాడిని చేస్తుంది. మన మాట పడిపోయిన వాడిని లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ పరిగెత్తేవాడిని పడేసేలా ఉండకూడదు. సాయం చేసే చేయి ఎంత గొప్పదో మంచి మాట మంచి సాయంతో సమానం. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలు అవదు, దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. అలాగే ఒక ప్రయత్నంలోనే మనకు విజయాలు రావు, నిరంతరం ప్రయత్నం చేయాలి. నీ బాధల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసుని నొచ్చుకోకుండా ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడు అంతటి వాడిని కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చినట్లు అందరికీ నచ్చినట్లు జీవించాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం, ఈ క్షణం కూడా మనది కాదు అని. అబ్బాయిలు సాధారణంగా ఏడవరు, ఏడిస్తే మాత్రం హృదయంలో ఏదో భరించలేని బాధ ఉందని అర్థం చేసుకోవాలి. ఉన్నదంతా పోగొట్టుకున్న మనిషి భికారి కాడు, పోయిందంతా తిరిగి సంపాదించుకోగలను అని నమ్మకం కోల్పోయినప్పుడే మనిషి నిజమైన భికారి అవుతాడు. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకలకే తప్ప ఉరుములకు ఎప్పుడు పంటలు పండవు. చావడానికి ఒక క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడకు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. మనలా క్షమించేవాడు మనిషి, క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి. చాలా విచిత్రమైనది ఈ లోకం, ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, అలాగే నిజాలు చెప్తే ఆ బంధాలు తెగిపోతాయి. సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా? పేదవారికి ధైర్యం లేక, అదే మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతుడికి అవసరం లేక. నేను చెప్పింది అలా ఒప్పుకోవాలి, నాకు కావాల్సిందలా ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లు అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.